అయితే అబౌ యావరేజ్ అన్న అండ్ స్టోరీ పరంగా వస్తే ఆ స్టోరీ చాలా బాగుంది అండ్ ఆ స్క్రీన్ ప్లే మాత్రం చాలా స్లో ఉంటుంది అన్న త్రీ క్యారెక్టర్స్ తీసుకున్నారు త్రీ క్యారెక్టర్స్లో త్రూ అవుట్ ద మూవీ మనకు కనిపించే క్యారెక్టర్ ఓన్లీ కార్తిక్ గారిదే విక్రమ్ గారికి చాలా తక్కువ ఉంటుంది కార్తిక్ గారి తర్వాత స్కోప్ ఉన్న జయం రవికి అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ఫస్ట్ హాఫ్లో చాలా డెల్నెస్ ఉంటుంది కార్తిక్ గారు కనిపించేంత వరకు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం కార్తిక్ గారు ఎప్పుడైతే కనిపించారో స్క్రీన్ పైన బోర్ వచ్చేస్తుంది మనకి మూవీ అండ్ ఆ లేడీ క్యారెక్టర్స్ ఐశ్వర్యరాయ్ గారు కానీ త్రిష కానీ ఎంత వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళ మైండ్ గేమ్లో వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరు ఎవరి గేమ్లో వాళ్ళు ఉంటారు ప్రతి క్యారెక్టర్కి ఒక గేమ్ ఒక పాయింట్ ఉంటుంది వాళ్ళు ఎట్లా ప్లే చేయాలి వాళ్ళ రోల్ అని అంటే ఒక రాజ్యం గురించి అది చాలా బాగా వచ్చే మూవీ అయితే చాలా స్లో పాయిజన్ మెల్లగా ఎక్కుతుంది జనాలకి అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా డెల్లోనే డిసప్పాయింట్ అయిపోతాం బా ఎందుకు వచ్చామని ఈ సినిమాని ఇలా తీసాం ముగ్గురు అంటాం కానీ సెకండ్ హాఫ్ వచ్చేప్పుడే ఒకసారి మైండ్ చేంజ్ అయిపోతుంది అంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది కదా అని అనుకుంటాం అండ్ సెకండ్ హాఫ్ అయితే ఎంత బాగుంటుందో క్లైమాక్స్ 20 మినిట్స్ మన మైండ్ అయితే ఇంత బాగుందిగా సినిమా అన్నట్టు క్లైమాక్స్ చేస్తారని అండ్ ఏంటంటే క్లైమాక్స్లో విజువల్స్ కానీ ఒక బోర్డ్ సీక్వెన్స్లో ఫైట్స్ కానీ 20 మినిట్స్ 25 మినిట్స్ ఉంటుందన్న బోర్డ్ ఫైట్ సీన్ జయం రవి గారు కార్తీది అది అయితే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్న సినిమాను మాత్రం మొత్తం బతికిసింది అయితే ఆ ఫైట్ సీన్ అక్కడ జరిగే విజువల్స్ సముద్రం మధ్యలో బోర్డ్ సీన్ ఆ మొత్తం విజువల్స్ అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ జయం రవి కార్తిక్ గారి ఫైట్ సీన్స్ సినిమాను మొత్తం బతికిచ్చింది అయితే ఇదే అండ్ క్లైమాక్స్లో ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే ఒక క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి వదిలేరు మనకి సినిమా మొత్తంలో ఒక క్యారెక్టర్ అక్కడక్కడ ఒక ముసలి క్యారెక్టర్ ఒకటి వస్తుంది ఆ క్యారెక్టర్ ఎవరు అనేది మనకి ఎవరికి తెలియదు కానీ అని క్లైమాక్స్లో పోస్ట్ క్రెడిట్ సీన్లో అది వదిలేరు అదైతే హైలైట్ ట్విస్ట్ అది ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ రివ్యూల్ చేయకపోతే రివ్యూవర్స్ ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ ట్విస్ట్ని రివ్యూల్ చేస్తారు ఈ సినిమాకి ప్రతి సినిమాకి ఆ ట్విస్ట్ని రివ్యూల్ చేయకపోతే చాలు సినిమా అయితే ఒక చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్కి వస్తే ఎందుకు వచ్చామరా దీనికి సెకండ్ పార్ట్ కూడా అవసరమా అని అనుకునే మనకి సినిమా నుంచి బయటకు వచ్చేటప్పటికి సెకండ్ పార్ట్కి హైప్ పెరుగుతుందన్న ఇదైతే పక్కా